యజ్ఞోపవీతం పరమం పవిత్రం అన్నారు వేదములలో బ్రాహ్మణులకొక్కరికే యజ్ఞోపవీత ధారణ అధికారం ఉందని కొందరు ఆదిశంకరులతో సహా భాష్యం చెప్పారు కాలక్రమేణా కొందరు సంస్కర్తలు దయానంద సరస్వతి లాంటి వారు యజుర్వేదంలోని మరో మంత్రాన్ని కూడా కలిపి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే కాక మిగిలిన వర్ణాల వారు కూడా యజ్ఞోపవీతం ధరించొచ్చని చెప్పారు మిగిలిన వర్ణాలలో వారు కూడా పూజలు పునస్కారాలు చేసుకోవచ్చుగా అలాంటి వాటిని చేయించడానికి కావాల్సిన గురువులు కూడా యజ్ఞోపవీత ధరణికి అర్హులని బోధించడం వలన మిగిలిన వర్ణాలలో వైదిక కర్మలు చేయించేవారు యజ్ఞోపవీతం ధరిస్తారు గమనిస్తే నేటి సమాజంలో బ్రాహ్మణ క్షత్ర వైశ్యులకే కాక సూత్రులలో కొన్ని కులాల వారు కంసాలులు పద్మశాలీలు దివాంగులు మొదలైనవారు ధరిస్తున్నారు మనిషి పుట్టడమే మూడు రుణాలతో పుట్టాడని వేదంలో చెప్పారు దేవరుణము పితృరుణము ఋషి రుణము యజ్ఞోపవీతంలోని మూడుపేటలు ఈ మూడు రుణాలని గుర్తుచేస్తూ ఉంటాయి యజ్ఞోపవీతం పరిమాణం ధరించే వారి ఎత్తును బట్టి ఉంటుంది మూడు పోగులలోనూ ఇరవై ఏడు ఒంటి పోగులుంటాయి కాలాంతరంలో ఈ యజ్ఞోపవీతాన్నే తెలుగులో జందెము అంటారు యజ్ఞోపవీత మంత్రం చెప్పుకుంటూనే దీన్ని ధరించాలి వీటిని ధరించిన వారు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి తద్వారా యజ్ఞోపవీత పవిత్రతను కాపాడినవారవుతారు ముఖ్యంగా మలమూత్ర విసర్జన సమయంలో అయితే ఈ రోజుల్లో ఎంతమంది పాటిస్తున్నారనేది చర్చనీయాంశమే వివాహపూర్వము వివాహానంతరము ఈ యజ్ఞోపవీత రూపంలో మార్పు వస్తుంది ఉపనయన సమయంలో ఒకటే ముడి గృహస్థాశ్రమానికి మారిన తరువాత రెండు కాని మూడు కాని ముడులు ఉంటాయి ఈ యజ్ఞోపవీతం జీర్ణమైనప్పుడు మంత్రయుక్తంగానే తీసేసి ఏ నదిలోనో చెట్టు మీదో వేయాలి